కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు మాట్లాడుతున్న మాటలను ఖండిస్తున్నామన్నారు ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రసీ ఫ్రంట్ అధ్యక్షులు కొరివి వేణుగోపాల్. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ తీరును ఎండగట్టారు. ధరణి పేరుతో వేలాది మంది రైతులు ఇబ్బందులు పడితే లక్ష కోట్ల స్కామ్ చేసిన ఘనత మీది కాదా అంటూ నిలదీశారు. రైతుల చావుకు కారణం ధరణి అని, దీనిపై ఏం సమాధానం చెప్తారంటూ నిలదీశారు. టెలిగ్రాఫ్లకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాపింగ్ చేసి బ్లాక్మెయిల్తో కోట్లాది రూపాయలు వసూలు చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో పోలీస్ శాఖను, ధరణి పేరుతో రెవెన్యూ శాఖను భ్రష్ట్ పట్టించిన ఘనత కేసీఆర్ దన్నారు. తెలంగాణలో కరువుకు కారణం బీఆర్ఎస్ పాలకులేనన్న కొరివి, మీ మాటలు నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరన్నారు. అధికారం ఉన్న దగ్గరికి పోవాలనే విద్యను నేర్పించింది నువ్వేనని, ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి నీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్తున్నారన్నారు. కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ ప్రవీణ్ రెడ్డికి ఇవ్వాలని కోరారు. ధరణి పోర్టల్ రెవెన్యూ పాలసీ వల్ల 1,00,000 కోట్ల విలువ చేసేటువంటి భూములు హైదరాబాదు లోపల, వట్టినాగులపల్లి గ్రామం, ఇతర గ్రామాల లోపల కేసీఆర్, హరీష్ రావు, ముఖ్యంగా కేటీఆర్ కంపెనీ చేతులకు 20,000 కోట్ల విలువ చేసే భూములు పోయినాయి. టోటల్గా మొత్తం తీసుకుంటే 1,00,000 కోట్ల విలువ చేసే భూముల స్కాము జరిగింది. ఆ ధరణి వల్ల 100,000 మంది రైతులు వాళ్ళ సమస్యలు పరిష్కారం కాక వాళ్ళు నానా ఇబ్బందులు ఈ రాష్ట్రంలో పడ్డారు. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం మారినా కూడా దానివల్ల ఇప్పటికి కూడా వాళ్ళ సమస్యలు పరిష్కారం కాలే. చాలామంది రైతుల చావులకు కారణం ఈ ధరణి అయింది. దాని మీద ఈ ముగ్గురు నాయకులు ఏం జవాబు చెప్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. టెలిఫోను, ఇంకా రెండవది టెలిఫోన్ ట్యాపింగ్.